డాక్టర్ గారు, కామాన్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి? కామాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది మాట కరెక్ట్ కాదండి. ఎవరైతే వాళ్ళ మనసును కంట్రోల్ చేసుకోరో అక్కడ వాళ్ళు రెస్ట్లెస్ అవుతారన్నమాట. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది, నాకు నేను తట్టుకోలేకపోతున్నాను అంటారు. తట్టుకోలేకపోవడం అంటూ ఉండదండి. కానీ వాళ్ళకి కొంతమంది కొద్దిగా రెస్ట్లెస్ అవుతుంటే, ఒకవేళ కామ వాళ్ళు రెస్ట్లెస్ అయ్యి సెక్స్ కావాలంటుంది, సెక్స్ చేయలేరు, సెక్స్ కుదరదు, అవకాశం ఉండదు, కానీ వాళ్ళలో సెక్స్ పరం కోరికలు చంపేస్తుంటాయి. అలాంటి కేసుల్లో ఏం చేయాలంటే, వాళ్ళ మనసుని మొదటి నుంచి అసలు వేరే పనులు ఆ టైంలోనే కాదు, అసలు బిగినించి ప్రతి ఉదయించే వాడు ప్రతి మామూలుగా రొటీన్గా వాళ్ళ మనసుని వేరే పనిలో లగ్నం చేయాలి. ఇంకో పనిలో లగ్నం చేయాలి, ఊరికి పని పెట్టుకోవడం కాదు. పని పెట్టుకుని మళ్ళీ థాట్ ప్రాసెస్ కామంకి సంబంధించిన థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. లగ్నం చేసి ఆ పనిలో అంటే ఇది కంట్రోల్. కొంతమంది ఏమంటారంటే యోగా చేయండి, లేకపోతే మెడిటేషన్ చేయండి, లేకపోతే ఇంకో విషయంలో లగ్నం చేయండి అని చెప్తారు. మెడిటేషన్ అని చెప్తుంటారు. ఓకే, ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అరంగా చేయొచ్చు. ఆ పనిలో లగ్నం చేస్తారా, యోగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, ఇంకోటి వాళ్ళ ఇష్టం. అయితే మనస్సును మాత్రం డైవర్ట్ చేయడం కావాలి. చేస్తే చేయగలరు, ఎందుకు చేయలేరు? ప్రతి చేసు మనస్సు బట్టి ఉంటుందండి. నేను మనసును కంట్రోల్ చేసుకోవాలంటే మనసు కంట్రోల్ అవుతుంది. అసాధ్యం అనేది లేదు. సంకల్పం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. విల్ పవర్ ఉన్నట్లయితే ఆ సంకల్పాన్ని సాధించాలి.